సో ఇది వచ్చేసి బ్లౌజు, ఫ్రంట్ ఓపెను, ప్రిన్సెస్ కట్టు, డూ ప్రిన్సెస్ కట్ కట్ చేస్తున్నాను అనమాట. సో ఇది ఎలా వచ్చేసి ఫ్రంట్ హుక్స్ల కోసము, మనం స్ట్రైట్ కటింగ్ చేసేటప్పుడు మనం ఫ్రంట్ హుక్స్ల కోసము ఒక ఒక పావించి ఇక్కడ ఎక్స్ట్రా వదిలేయాలి. అంటే ఇది ఒరిజినల్, సో ఎక్స్ట్రా ఒక పావించి ఎక్స్ట్రా వదిలేనమాట. ఈ లెంత్ వచ్చేసి 7.2 పెట్టాను, 7.2 7.5 వరకు పెట్టుకోవచ్చు. అంటే బ్యాక్ హై వస్తుంది కాబట్టి మనం ఫ్రంట్ వచ్చేసి డీప్ కొంచెం ఎక్కువ పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ 3 ఇంచెస్ పెట్టాను, స్టిచ్ చేసి 3.5 వస్తుంది. ఇక్కడ వచ్చేసి 4 ఇంచెస్ పెట్టాను, 4 ఇంచెస్ పెట్టాను ఇక్కడ. సో ఇలాగ పాయింట్ నెక్ లీఫ్ టైపు ఇలా షేప్ తీసాను అనమాట ఇక్కడ మిడిల్ చెస్ట్ బేస్ మీద. సో అంటే ఇక్కడ ఖర్చు దీన్ని ఏం కొలచలేదనమాట మనము. మిడిల్ చెస్ట్ మనకి 38 వచ్చింది, 38 మనం బై 4 చేసుకుంటే 9.5 వస్తుంది. ఓకేనా, ఆ 9.5కి ప్లస్ 1/2 ఇంచ్ ఖర్చు కలుపుకుంటే 10 ఇంచెస్ ఇక్కడికి ఇలా మార్క్ చేసుకోవాలి స్ట్రైట్గా. ఓకేనా, ఒక 10 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనము ప్రిన్సెస్ కట్ ఇలా మార్క్ చేసుకుంటాం కదా, ఇవన్నీ మామూలుగా మార్క్ చేసేసుకోండి. చెస్ట్ బేస్ మీద మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ 10 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా 2 ఇంచెస్ పెట్టుకుంటాం కదా, ఒక 1/2 ఇంచ్ మనం ఈ ఖర్చుకి కలుపుకొని 2.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వేస్ట్ చెక్ చేసుకోవాలి. ఈ 1/4 ఇక్కడ వదిలేసి ఇక్కడ మనము చెక్ చేసుకోవాలి 2/3. ఆ 2/3 ఇక్కడ టక్స్లు వదిలేసి మళ్ళీ ఇక్కడ నుంచి చెక్ చేసుకోవాలి. 2/3 ప్లస్ చూడండి మనకి 7/3 కరెక్ట్గా వచ్చిందంటే మనకి 31.5 వేస్ట్. 31.5కి మనం వేస్ట్ 7.8 వస్తుంది, 7.8 కరెక్ట్గా వచ్చింది. ఇక్కడ నుంచి ఒక 2.5 ఇంచ్ మనం అంటే 2 ఇంచెసే సీమింగ్ అలవెన్స్, 1/2 ఇంచ్ ఇక్కడ మనం ప్రిన్స్ కట్ కట్ చేస్తాం కదా, 1/2 ఇంచ్ ఇక్కడ ఎక్స్ట్రా. ఓకేనా, ఫ్రంట్ వచ్చేసి ఇలాగ పేపర్ కటింగ్ లేకుండా డూ ప్రిన్సెస్ కట్ ఇలా మార్క్ చేసుకోవాలి. యాక్చువల్గా షోల్డర్ వచ్చేసి మనకి 7.5, ఆ 7.5 మనము సేమ్ ఇలాగే ఇక్కడ మీరు లాస్ట్లో మార్క్ చేసుకోండి. ఇది ఈ 2 పాయింట్స్ హుక్స్ల కోసం వదిలేసి మనము ఇక్కడ 7.5 ఇలా మార్క్ చేసుకోవాలి షోల్డరు. ఆ 7.5 మనము షోల్డర్ కదా, ఒక 1/2 ఇంచ్ తగ్గించుకోండి 7 ఇంచెస్. అంటే ఇక్కడేం కాదు, ఓన్లీ ఇక్కడ షేప్ లోతుకి ఒక 1/2 ఇంచ్ లేదా నార్మల్ షోల్డర్ కన్నా నార్మల్ ఆర్మ్ హోల్ కన్నా మనం ఒక 1/2 ఇంచ్ లోతుకి ఇలాగ షేప్ తీయాలన్నమాట. ఇక్కడి నుంచి ఇలాగ షేప్ తీసేసుకొని కట్ చేసుకోవాలి. మనకి కచ్ అనేది ఇక్కడ కలిసి వస్తుంది అనమాట. ఓకేనా, మిడిల్ చెస్ట్ బేస్ మీద ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ 10 ఇంచెస్ ప్లస్ 2.5 అంతే. మనకి ఆ వేస్ట్ మిడిల్ చెస్ట్ బేస్ మీద వేస్ట్ కరెక్ట్గా ఇక్కడ వచ్చేస్తుంది అనమాట మనకి 2/3 ప్లస్ 7/3 కరెక్ట్గా వచ్చింది. ఓకేనా, కట్ చేసేసుకోవాలి.